ಬಾರ್ ಮೇಲೆ ಬಾಡಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸೋಯಿಲ್ ಲೀಡರ್ ಹೈಕೋರ್ಟ್ ಮುಂದೆ ಲಾಟ ಬಟ್ಟಿಯಾರು ಅಂದ್ರೆ ಹೈಕೋರ್ಟ್ ಮರೆಸ್ಕೊಳ್ಳು ರಾಜ್ಯಾಂಗಾನ್ನಿ ಮರೆಸ್ಕೊಳ್ಳು ప్రజల మరచుకోడు పార్టీలు మరచుకోడు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు మరచుకోడు ఆయనని పట్టుకొని మరచుకుంటాడు గవర్నర్ గారిని అసెంబ్లీ సమావేశాలకు పిలిస్తే దీనికి ఇబ్బంది ఇక్కడ ఇబ్బంది చెప్పుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర గవర్నర్ గారిని అసెంబ్లీ సమావేశాలు ఇస్తే నాకు ఇది ఇబ్బంది అందుకే పిలుస్తలేను చెప్పలేదు ఇంత కార్యం లేదండి स्पीकर द పార్టీలు మారనేప్పటి ఇంత శాసన సభ్యులక శాసన సభ్యత్వాన్ని రద్దు ఏమని ఈ స్పీకర్ దగ్గర మీ స్పీకర్ దగ్గర శాసన సభ స్పీకర్ దగ్గర ఫైల్ ఎన్నో లొట్టుకున్నావు అప్పటి ఇన్ని సంవత్సరాలు నాన్ మీద హైకోర్టు ఎన్నోలేదు ఆ ఫైల్ పట్టుదేది నువ్వు పంపిన ఎన్నో నెలలు కూడా కానీ గవర్నర్ గారు ఇస్తారా కదా ఇక టైం ఉంది కదా కావాలనే ముందు అడ్వాన్స్ గా కోడ్ వాడు గవర్నర్ పని దేశంలో పంజాబ్ ఎక్కడ ఆత్మహత్య పని చేసుకో ఆత్మహత్య చేసుకోలేదు నిజామాబాద్ కలెక్టరేట్ లో నిజామాబాద్ కలెక్టరేట్ లో సర్పంచ్ దంపతులు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు వాళ్ళకు రావాల్సిన బిల్లులు दारी मल राष्ट्र दाष्ट्र मुख्यमंत्री राष्ट्र मुख्यमंत्री सर्पंच आत्महत्या अरविंद गारे अरविंद गारे अहंकार कौर तरीका कुटा अरविंद गार दंड अरविंद गार इतर राष्ट्रीय फोर एटना दिन वाल रक्षा मजार रक्षा क्वालिफाई షార్ట్ పుట్ల కూడా డిస్టెన్స్ ఎక్కువ పెట్టావు దేశంలో ఆర్మీ రిక్రూట్మెంట్ కడ కొట్టిండిని అంటే ఆ స్థల నిబంధనలు ఉన్నాయి 2 లక్షల బజాల పడ్డారు దాదాపు 20 క్వశ్చన్స్ తప్పొచ్చినాయి ఇది ఒకటే చెప్తా మీకు ఇవ్వండి ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించిన రోజు ఏది జారేసిన రోజు ఏది అది ప్రభుత్వం ఇచ్చే కీలో ఏముందంటే April 26, 1970 కష్టపడి కోచింగ్ తీసుకుంటారు అప్పో సప్పో చేసి కోచింగ్ తీసుకుంటారు వాళ్ళు ఉద్యోగాలు వస్తే ఆశతో ఎదురుస్తున్నారు వాళ్ళు पोरगटे प्रयत्न चत कम विने नाड़ी अपाइंट इवी मंत्रुक मंत्री डम्मी अ मंत्री डम्मील रबर चापल एवर चुप लक्षल कोचिंग वाल बाधा मरी दाने प्रजास्वाबद्ध उद्यम से लाठी बैठक अवपड़ा कुटमे मैं देश राष्ट्रीय भारतीय जनता पार्टी कार्यकर्ता अंने भय
ఇలా కేసీఆర్ కుటుంబం ఏడిపోయినారు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు రాజులైపోయారు, సామంత రాజులైపోయారు కేసీఆర్ కుటుంబం. ఇక నా నిజాం రాజు లెక్కనే వీళ్ళు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏ ప్రాంతం పోయినా కూడా అక్కడ బీజేపీ కార్యకర్త వచ్చేస్తారు. రేపు కేసీఆర్ కొడుకు కమలాపూర్ వీకలానికి పోతున్నాడు, కమలాపూర్ వీకలానికి పోతున్నాడు. రేపు పోతున్నాడు. ఈరోజు ఉదయం 3 గంటలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్త దిగ్గ సార్ చేశారు. అంటే రేపు దానుకున్నారా అనే